మరుగుతున్నారని, వడ్లకు బోనస్ ఇవ్వమంటే కొంతమంది వ్యవసాయం తెలియని వాళ్ళు మరుగుతున్నారని మాట్లాడుతున్నారు. అంటే మీరు రైతుల్ని మరుగుతున్నారంటున్నారా? రైతుల్ని మరి కుక్కలతో పోలుస్తున్నారా? ఇది రైతుల్ని అవమానపరిచే హక్కు మీకు ఎక్కడిది అని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఎన్నికల ముందు బాండ్ పేపర్ల మీద రాసి 100 రోజుల్లో 500 బోనస్ ఇస్తామని, మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తామని, రైతులకు 7500 రైతు భరోసా ఇస్తామని, వ్యవసాయ కూలీలకు 12000 ఇస్తామని నమ్మించి కాళ్ళల్లో మొక్కి చేతులల్లో బట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలైనా రైతు భరోసా రాలేదు, బోనస్ రాలేదు, పైగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పూటకో మంత్రి రోజుకో తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మంత్రి గారేమో సన్నాలకే బోనస్ అంటాడు, ఇంకొక మంత్రి గారేమో సన్నాలతో ప్రారంభిస్తున్నాం భవిష్యత్తులో దొడ్డుకు చూస్తా అంటాడు. ఇంకో మంత్రి అంటాడు మేము దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పలేదు కదా అంటాడు. మరి చెప్పలేదు కదా అంటే వడ్లకు ఇస్తామని చెప్పొచ్చు కదా, సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్పడం అంటే దొడ్డు వడ్లకు ఎగ్గొట్టినట్టా కాదా? దొడ్డు వడ్లకు ఎగ్గొట్టినట్టే. ఇస్తున్నామంటే అన్ని రకాల వడ్లకు ఇస్తాము, వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పాలి. ఎలక్షన్ మేనిఫెస్టోలోనేమో వడ్లకు బోనస్ అన్నారు, ఇప్పుడు నిజంగా బోనస్ ఇవ్వండి అంటే సన్నాలకు ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వాస్తవానికి సన్నాలకు ఉపయోగం లేదు, సన్న రకంలో దిగుబడి తక్కువ. దొడ్డు రకం 30 క్వింటాల్ వస్తే సన్న రకం 15-20 క్వింటాల దిగుబడి మాత్రమే వస్తుంది. సన్న రకాలకు తెగులు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ, నెలకాలం ఎక్కువ రోజులు పంట పండించాలి. దొడ్డు రకం 120 రోజుల్లో పంట పండితే సన్న రకం 150 రోజులు అవుతుంది. ఒకవైపు నీళ్లు చక్కగా ఇయ్యరు మీరు, కరెంటు చక్కగా ఇయ్యరు, సన్నాలు బండియమని మాట్లాడుతూ ఉన్నారు. వ్యవసాయం మీద అవగాహన లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. జై శ్రీరామ్ లాంటి సన్న రకం బండిస్తే 3000 రూపాయలకు తడిచిన వడ్లు పచ్చి వడ్లే కల్లాలలో కొనుక్కపోతున్నారు మిల్లర్లు. మరి నువ్వు బోనస్ ఇచ్చేదేంది? నువ్వు ఇచ్చేది 2200, 500 కలిపితే 2700 ఇస్తావు, కానీ బయటనే 3000 పోతున్నాయి. కానీ సన్నాలకు ఏంటంటే సగానికి సగం పంట తక్కువ పండుతుంది. 30 క్వింటాలు పండాల్సిన చోట 20 క్వింటాలు పండితే పెట్టుబడి ఎక్కువ పెట్టిన తర్వాత ఈ బోనస్ అనేది ఎందుకు పనికిరాదు? విద్యుత్ సరఫరాలో ఫెయిల్ అయిపోయింది, తాగునీటి సరఫరాలో ఫెయిల్ అయిపోయింది. మాట్లాడితే కేసీఆర్ని దిట్టుడు, గత ప్రభుత్వాన్ని దిట్టుడు, ఇంకెంతకాలం కేసీఆర్ని తిట్టుకుంటూ బతుకుతారు? తిట్లు బంద్ చేయండి, ముందు కిట్లు ఇవ్వండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోతే ఇవాళ కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మందులు లేవు, రైతులకు విత్తనాలు దొరకలేవు. పెద్ద ఆయన చెప్తుండు కళ్యాణ లక్ష్మి చెక్ వస్తలేదు సార్ చాన్ రోలే ఎదురు చూడబట్టని. తులం బంగారం అంటేది, తులం బంగారం దేవుడు ఎరుగు, కానీ ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్ కూడా తొందరగా రావడం లేదని చెప్పి రైతులు ఇక్కడ చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే రైతులు ప్రజలు ఎంతో ఆశపడ్డారు, కానీ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ ఆశలన్నీ ఆవిరి చేసి ఇవాళ పేద ప్రజలకు మోసం చేస్తూ ఉంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.